హలో అండి, రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాట్లు వేసి నెల రోజులు కావస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 35 నుంచి 45 రోజుల దశలో ఉన్నాయి. అయితే వరి పంట వేసిన 35 నుంచి 45 రోజుల్లోపు వచ్చే తెగుళ్లు నివారించడం అనేది అతి ముఖ్యమైనది. ఈ దశలో కనుక మనం తెగుళ్లు నివారించుకుంటే అది పెరుగుదల పిలకలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వేరుకుళ్ళు ఇంకా ఇతర తెగుళ్ళు వచ్చినప్పుడు పిలకలు కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక ఈ వీడియోలో తొలి దశలో వచ్చే తెగుళ్ల గురించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న మందుల్లో బెస్ట్ రిజల్ట్స్ ఏవి ఇస్తాయనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో తొలి దశల్లో వచ్చే తెగుళ్ల గురించి మాట్లాడుకుంటే అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, ఇలా వరిని ఆశించి నష్టపరిచే తెగుళ్ళలో ఇవి ప్రధానమైనవి. వరిలో ఎటువంటి తెగుళ్ళు ఉన్నా లేదంటే ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువ కాలం పంటను రక్షించి ఎటువంటి తెగుళ్ళు రాకుండా మన పంటను కాపాడుకోవాలంటే ఇక బాయర్ వారి యాంట్రకాలు కొట్టుకోవడం వల్ల ఇటు తెగుళ్ల సమస్య కాకుండా జింకు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. ఇందులో తెగుళ్ళ మందుతో పాటు జింకు లోప నివారణకి జింకు కూడా కలిసి ఉండటం వల్ల ఇటు రెండు రకాల సమస్యలకు ఒకే మందుతో చెక్ పెట్టవచ్చు. యాంట్రకాల మందుని పిచికారీ చేసుకునే డోసు విషయానికి వస్తే ఎకరానికి 400 నుంచి 500 గ్రాములు సరిపోతుంది. ప్రస్తుతం యాంట్రకాల్ కేజీ ధర 700 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి కొంత వ్యత్యాసాలు ఉండవచ్చు. ఇక ఈ తెగుళ్ల నివారణకు బాయర్ యాంట్రకాల్ని ఎప్పటి నుంచో స్ప్రే చేస్తున్నాము. ఇది కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో ఇంకా అడ్వాన్స్డ్గా తెగుళ్ల నివారణకు ఏమైనా మందులు ఉన్నాయని మాట్లాడుకుంటే దీనికి సమాధానంగా బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళ పాలిరామ్ అనేది బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. పాలిరామ్ అనేది జర్మన్ డబ్ల్యూజీ టెక్నాలజీతో తయారు చేయబడిన తెగుళ్ల మందు. ముఖ్యంగా ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ ఫంగిసైడ్, ప్రివెంటివ్ ఫంగిసైడ్గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం పంటలో ఉన్న తెగుళ్లను, అదేవిధంగా తర్వాత దశల్లో రాబోయే తెగుళ్ళను కూడా ఇది నివారిస్తుంది. కనుక ఈ జర్మన్ టెక్నాలజీతో తయారు చేయబడిన పోలిరామ్ అనేది అడ్వాన్స్డ్గా మందులు కొట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో మెటీరామ్ 70% డబ్ల్యూజీ అనే కాంటాక్ట్ ఫంగిసైడ్ ఉంటుంది. అదేవిధంగా యాంట్రకాల్లో ఉన్న జింక్ పర్సంటేజ్ కన్నా కూడా ఇందులో 14% జింక్ ఉండడం వల్ల యాంట్రకాల కన్నా కూడా ఇది జింక్ విషయంలో మంచి మందు అని చెప్పవచ్చు. తొలినాళ్ళలో వచ్చే అగ్గి తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పాము పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఇలా సాధారణంగా వచ్చే అన్ని రకాల తెగుళ్ళని ఈ మందు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇక పాలిరామ్ అనే ఫంగిసైడ్ని పిచికారీ చేసుకోవాల్సిన డోసు విషయానికి వస్తే ఎకరానికి 400 గ్రాములు 150 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇక పాలిరామ్ 400 గ్రాముల ప్యాకెట్ ధర విషయానికి వస్తే 400 నుంచి 450 రూపాయల మధ్య ఉంటుంది. ప్రాంతాలను బట్టి కొంత వ్యత్యాసం ఉండవచ్చు. వరిలో 30 నుంచి 50 రోజుల మధ్యలో వచ్చే తెగుళ్ల నివారణకు ఈ రెండు మందుల్లో రెండు బెస్ట్ మందులే. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక మందుని తీసుకొచ్చుకొని ఎటువంటి అనుమానం లేకుండా తెగుళ్లకు కొట్టుకోవచ్చు. ఈ రెండింటిలో పనితరం చాలా బెస్ట్ అనే చెప్పాలి. అయితే పోలిరామ్లో కొంత జింకు పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల జింకు సమస్య అధికంగా ఉన్నవాళ్ళు పోలిరామ్ మందు అయితే కొంత జింకు సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఓకే అండి, ఈ వీడియో ఏమాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోను లైక్ చేసి మీ తోటి రైతులకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నేను మీరైతే మిత్ర జానీ సైనింగ్ ఆఫ్.